हाय फ्रेंड्स नेनु मी अभिनी वेलकम टू नानी चिन्नी चैनल मा चैनल गन कोत्तगा चूसुंटे दानी सब्सक्राइब चेसुकोंडी बेल आइकॉन नी क्लिक चेयंडी। ई रोजु मन एजेंट सिनेमा गुरिंची मात्लाडदाम। एजेंट सिनेमा अखिल नटिस्तुन्न एजेंट सिनेमा पैन इंडिया लेवल लो रिलीज चेद्दामनी ఒక 2 ఇయర్స్ నుంచి సినిమా అనేది తీస్తున్నారు। మన దీనికి డైరెక్టర్ వచ్చేసి సురేందర్ రెడ్డి। ఎన్నో సినిమాలు మన రేసు గుర్రం కిక్కుటు కిక్ సినిమా ఇలాంటి సినిమాలు ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన సురేందర్ రెడ్డి। అయితే ఏజెంట్ సినిమా కోసం మన అఖిల్ ఒక 2 సంవత్సరాల నుంచి బాడీని అయితే ఒక హాలీవుడ్ రేంజ్ లో పెంచాడు। జిమ్ కోచ్ ని ట్రైనింగ్ గా పెట్టుకొని పర్సనల్ గా పెట్టుకొని అండ్ జిమ్ సెట్ చేసుకుంటూ ఆ డైట్ మెయింటైన్ చేస్తూ బాడీని అయితే చాలా అంటే చాలాగా దాని బాడీని తన శైలిలో తిప్పుకున్నాడు। సురేందర్ రెడ్డి గురించి చెప్పాలంటే ఏజెంట్ సినిమా ఓ పాన్ ఇండియా సినిమాగా తీద్దామని ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి సినిమా అంచనాలు ఇందులో పెరిగాయి। ఇందులో మన మమ్ముటి మెగాస్టార్ కేరళ హీరో మమ్ముటి మెగాస్టార్ ఒక కీలకమైన పాత్రలో నటించడంలో నటిస్తున్నాడు। ఇంకా అది పెద్ద విశేషం ఎందుకంటే మన మమ్ముటి గురించి తెలుసు। మన మమ్ముటి మన తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎలాగానో కేరళలో మమ్ముటి అలా అన్నమాట। ఈ మమ్ముటి అండ్ వచ్చేసి బాలీవుడ్ నుంచి ఒక హీరో అండ్ ఒక కీలకమైన పాత్ర హీరోలో అయితే పోయిస్తున్నాడు। ఇందులో హీరోయిన్ వచ్చేసి సాక్షి వైద్య। సాక్షి వైద్య హీరోయిన్ అండ్ బాలీవుడ్లో ఈమె సినిమాలు చాలానే తీసింది। ఈ సాక్షి వైద్య గురించి మనకి ఏజెంట్ సినిమాలో ఓ స్పై థ్రిల్లర్గా నటించే ఒక హీరోలో అయితే హీరోయిన్ పోషిస్తున్నట్టు ఓ సమాచారం అయితే ఉంది మన దగ్గర। ఏజెంట్ సినిమాలో సాక్షి వైద్యది మొదటి సినిమా, మా తెలుగులో మొదటి సినిమా। అండ్ నెక్స్ట్ సినిమా వచ్చేసి గంధవారి అర్జున। ఈ 2 సినిమాలు మాత్రం నటిస్తుంది సాక్షి వైద్య। చూసానికి తెలుగు అమ్మాయిలాగా ఉంటుంది అండ్ క్యూట్గా ఉంటుంది, మరి ఆమె నట ఎలా ఉండొచ్చు చూడాలి। దీనికి సురేందర్ రెడ్డి డైరెక్షన్ చాలా అద్భుతంగా చెప్పాలి। ఈ సినిమాని ప్యాండే సినిమాగా రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు। ఫస్ట్ అన్ని రిలీజ్ చేస్తున్నట్టు డేట్ అనౌన్స్ చేశారు, కానీ ఏజెంట్ సినిమాని ఓన్లీ తెలుగు తమిళ్ కేరళ ఈ 3 భాషల్లోనే రిలీజ్ చేస్తున్నట్టు తెలిసింది। కేరళలో మమ్ముట్టి గారు ఉన్నారు కాబట్టి కేరళలో రిలీజ్ చేపిస్తున్నారు। మెయిన్ ఈ సినిమాని హిందీలో ఎందుకు రిలీజ్ చేయట్లేదంటే ఒకటి 2 కారణాలు ఉన్నాయి। ఒకటి వచ్చేసి అఖిల్కి టైం లేక అండ్ ప్రమోషన్స్కి వెళ్ళకపోవడం, అండ్ రెండోది వచ్చేసి అదే రోజు ఏప్రిల్ 28 రోజున మన కండల వీరుడు ఇప్పటికి స్టిల్ బ్యాచిలర్ మన సల్లుబాయ్ సల్మాన్ ఖాన్ ఆ రోజు కిస్ కిస్ కా సినిమా అనేది రిలీజ్ అవుతుంది। దానివల్ల ముంబైలో ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేయట్లేదని అనౌన్స్ చేశారు నిన్న ఇంటర్వ్యూలో। మన ఇప్పటికీ చాలా ప్రయోగాలు చేసిందంటే తెలుగు ఇండస్ట్రీలో మన అఖిలే అఖిలే, ఎక్కడి నుంచి మన అఖిల్ సినిమా కాంచి మొదలు పెడితే ఇప్పుడు ఏజెంట్ దాకా చాలా భారీ బడ్జెట్ తోటి ఈ సినిమాని తీస్తున్నారు। మరి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టాలని, ఒక ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కావాలని, అఖిల్ కెరియర్లో ఒక మలుపు తిప్పాలని కోరుకుంటున్నాం। అలాగే ఈ హిందీలో సినిమా మన ఆ రోజు హిందీలో సినిమా రిలీజ్ ఉంది కాబట్టి మన అఖిల్ అనేది వెనకబడ్డాడు। దీనికి రూమర్స్ అందరూ అఖిల్ భయపడ్డా సినిమా రిలీజ్ చేశానికంటే సల్మాన్ ఖాన్కి అఖిల్కి ఇద్దరికి పోటీ ఏంది భయ్యా, మనకు తెలియ సల్లుబాయాడా మన అఖిలేడా, అందుకే ఈ సినిమాని హిందీలో వద్దనుకొని ఓన్లీ తెలుగు తమిళ్ కన్నడ మలయాళ ఈ 4 భాషల్లో సినిమాని ఏప్రిల్ 8 రోజున రిలీజ్ చేస్తున్నారు। ఆ రోజు మన తెలుగు ఇండస్ట్రీలోనే ఒక పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను। నేను మీ అభిని, ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో పెడతాను, ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ అండ్ సినిమా పాలిటిక్స్ ఇలాంటి వీడియోస్ చాలా పెడతాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। జై హింద్।